హాయ్ వ్యూవర్స్, కేబీకేఎస్ టాపిక్స్కి స్వాగతం. ఈరోజు అంకెల ద్వారా 2019లోని కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందాం. 2019 కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ మనం చెప్పుకోబోయే నంబర్ 100 crores. 100 crores ఏంటా విషయం? దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే ప్రైవేట్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ తయారీ కోసం ప్రభుత్వం పెట్టిన ఖర్చు అది. అది 2019 ఫిబ్రవరి నుంచి ఇది ప్రయాణం మొదలుపెట్టింది. 140 lakh crores. నెక్స్ట్ నంబర్ 140 lakh crores, 140 లక్షల కోట్లు. సౌదీ అరేబియాకి చెందిన ఆరామ్కో అనే సంస్థ, ఈ సంస్థ 2019 డిసెంబర్లో అందుకున్న మార్కెట్ వాల్యూ అది. ఇప్పటిదాకా ఇంత స్థాయి వాల్యూస్ అందుకున్న సంస్థ కానీ ఏమీ లేదు. ఆరామ్కో తెరపైకి రావడంతో అప్పటిదాకా ప్రపంచ నంబర్ వన్గా కొనసాగుతున్న యాపిల్ వెనకబడిపోయింది. యాపిల్ అందుకున్న మార్కెట్ వాల్యూ 1.19 లక్షల కోట్లు. దాంతో అది రెండో స్థానానికి వెళ్ళింది. 140 లక్షల కోట్లతోటి ఆరామ్కో సంస్థ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. నెక్స్ట్ మనం చెప్పుకోవే నంబర్ 87,000. భూమండలానికి ఊపిరితిత్తులుగా చెప్పుకునే ఒక ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్టే అమెజాన్ ఫారెస్ట్. ఈ అమెజాన్ ఫారెస్ట్లో ఈ సంవత్సరం 87,000 కార్చిచ్చులు ఏర్పడ్డాయి. 87,000 కార్చిచ్చులు ఏర్పడ్డాయి. దీనివల్ల పర్యావరణానికి విపరీతమైన ముప్పు ఏర్పడుతుంది. బ్రెజిల్ ప్రాంతంలో అడవి తరుక్కుపోతున్నా సరే ఆ బ్రెజిల్లో ఉన్న ప్రభుత్వం మేమేమి చేసేది లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా ప్రపంచానికి మేము ఆక్సిజన్ ఇస్తున్నప్పుడు మాకు ప్రపంచం ఏమిస్తుంది అని చెప్పి మళ్ళీ ప్రశ్నలు కూడా వేస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్ మీద విమర్శలు అనేవి దారితీశాయి. సో ఏదేమైనా సరే అమెజాన్ ఫారెస్ట్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రపంచం మొత్తానికి ఉంది. నెక్స్ట్ నంబర్ 2141. ముంబైలో అరే కాలనీలో కేవలం 2 రాత్రుల్లో అక్కడి ప్రభుత్వం కూల్చివేసిన చెట్ల సంఖ్య. పర్యావరణ ఉద్యమకర్తలు మాటలు పెడచెవిన పెట్టి మెట్రో రైలు షెడ్డు కోసం, కేవలం మెట్రో రైలు షెడ్డు కోసం హడావుడిగా చెట్లను కూల్చేయటం తీవ్ర విమర్శలకు దారితీసింది. కేవలం మెట్రో రైలు షెడ్డు కోసం 2 రాత్రుల్లో 2141 చెట్లని కూల్చేశారు. ఇది చాలా దారుణం. సో నెక్స్ట్ మనం చెప్పుకోవే నంబర్ 303. 2019 లోక్సభ ఎన్నికలు అందరికీ బాగా గుర్తుండిపోతాయి. బీజేపీ సాధించిన సీట్ల సంఖ్య 303. ఒక కాంగ్రెసేతర పార్టీ అత్యధిక లోక్సభ స్థానాలు గెలుచుకున్న పార్టీ మొట్టమొదటిసారి ఇదే. అది ఆ సంఖ్య 303. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఏ నాన్ కాంగ్రెస్ పార్టీ గాట్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్, దట్ ఈస్ 303. నెక్స్ట్ 40. 40 అంటే 40 డేస్. ఇక్కడ 40 డేస్ ఏంటంటే అది రామజన్మభూమి పైన మనకి 2019 తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, సుప్రీంకోర్టు ఆ తీర్పు కోసం చేసిన విచారణ కోసం తీసుకున్న కాలం 40 డేస్. మన దేశ చరిత్రలో 2వ సుదీర్ఘ విచారణ ఇదే. మరి మొదటిది వచ్చేసి కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వానికి చెందిన కేసు. అప్పట్లో 68 రోజులు తీర్పు కోసం వెయిట్ చేశారు. సో రాజ్యాంగ సవరణకు సంబంధించి పార్లమెంటు అధికారానికి పరిమితులు ఉంటాయని చెప్పిన తీర్పు ఆ కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వానికి చెందిన కేసు. సో దాని తర్వాత తీర్పు కోసం ఎక్కువ టైం వెచ్చించిన కేసు వచ్చేసి రామజన్మభూమి కేసు. నథింగ్ బట్ రామజన్మభూమి, బాబరీ మసీదు రామజన్మభూమి కేసు. 45.1 crores, 45.1 కోట్లు.
మన దేశంలో ఇంటర్నెట్ వాడుతున్న వాళ్ళ సంఖ్య ఇది. 2019 డిసెంబర్ నాటికి మన దేశంలో ఇంటర్నెట్ వాడుతున్న వాళ్ళ సంఖ్య 45.1 కోట్లు. ఇంత వాడకం భారత్ ప్రపంచంలోనే 2వ స్థానానికి చేరుకుంది. ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ ప్లేస్ మన ఇండియా. నెక్స్ట్ 4.6 క్రోర్స్, 4.6 కోట్లు. భారతదేశంలో పోలీసులు, మిలిటరీ వాళ్ళు వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర ఉన్న తుపాకుల సంఖ్య, అంటే మిగిలిన వాళ్ళ దగ్గర లైసెన్స్ తీసుకొని తుపాకులు మెయింటైన్ చేస్తున్న వాళ్ళ సంఖ్య 4.6 కోట్లు, 4.6 క్రోర్స్. ఇది ఫస్ట్ అమెరికా ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత స్థానం మందే అయింది. అంటే మన దేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది తుపాకులు ఎక్కువ ఉన్న దేశంగా, అదర్ దాన్ మిలిటరీ అండ్ పోలీస్. నెక్స్ట్ 400%, ఏం పర్సంటేజ్ ఇది? పెరుగుదల శాతం. 2019 ఉల్లిపాయల ధర పెరుగుదల శాతం 400%. మార్చిలో కేవలం 15 రూపాయలు మాత్రమే ఉన్న ఉల్లిపాయల ధర డిసెంబర్లో ఒక సమయానికి 160 రూపాయలకి చేరుకుంది. సో ఎంత విపరీతంగా పెరిగిందనే చూడండి. నెక్స్ట్ 6,900 ఫీట్, 6,900 అడుగులు. చంద్రయాన్ 2లో భాగంగా చందమామపై విక్రమ్ ల్యాండర్ ఇస్రో నిర్దేశించిన కక్ష నుంచి దారి తప్పి వెళ్ళిన దూరం, అంటే చందమామకి చేరుకోబోతుండగా 6,900 అడుగుల దూరంలో విక్రమ్ ల్యాండర్ సిగ్నల్స్కి నుంచి దూరం అయిపోయింది. ఇలా సిగ్నల్స్ నుంచి దారి తప్పడంతో ఈ ప్రతిష్టాత్మకమైన ప్రయోగం విఫలమైంది. 2019 ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్ 2 ప్రయోగం కొంచెం విఫలం అవడానికి కారణం ఏంటంటే 6,900 అడుగుల దూరంలో ఆ సిగ్నల్స్ అనేవి విక్రమ్ ల్యాండర్ నుంచి అందకుండా పోయాయి. 12.2 క్రోర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న టాప్ మోస్ట్ యూట్యూబ్ ఛానల్ టీ సిరీస్, ప్రపంచంలోనే ఇది 1వ స్థాయిలోకి చేరుకుంది. దీనికి 9.2 వేల కోట్ల వ్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఈజ్ 149 డేస్, ఆర్టికల్ 370 రద్దు వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంటర్నెట్ అనేది నిషేధించారు. అలా 2019 149 డేస్ నిషేధించడం జరిగింది. ఆగస్ట్ 5, 2019 నుంచి డిసెంబర్ 31, 2019 వరకు 149 డేస్ ఉంటాయి. ఆ తర్వాత 12.5 క్రోర్స్, ఈ ఏడాది, దట్ మీన్స్ 2019 సంవత్సరంలో గంగా, యమున, సరస్వతి, త్రివేణి సంగమంలో జరిగిన అర్ధ కుంభమేళాలో పాల్గొన్న వారి సంఖ్య 12.5 కోట్లు. ప్రపంచంలోనే అత్యధిక మంది ప్రజలు పాల్గొన్న ఒకే ఒక ఉత్సవంగా ఇది రికార్డు సృష్టించింది. ఇది ప్రతి సంవత్సరం ఇలానే రికార్డు సృష్టిస్తూనే ఉంటుంది. నెక్స్ట్ 1 అనేది అసలు ఇంతవరకు చెప్పుకోవాలి. 1 గురించి చెప్పుకుందాం. ఇండియన్ ఫోర్బ్స్ సెలబ్రిటీస్ 100 మంది జాబితాలో ఫస్ట్ ప్లేస్ విరాట్ కోహ్లీది. ఆ స్థాయికి వెళ్ళిన తొలి క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. ఒక్క ఏడాదిలో 252.72 కోట్ల రూపాయల సంపాదనతో అప్పటిదాకా 3 ఏళ్ల పాటు 1గా ఉన్న సల్మాన్ ఖాన్ వెనక్కి నెట్టాడు. 3, అమెరికా ప్రతినిధుల సభలో అభిశంసించబడిన 3వ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మొట్టమొదటిసారి ఆండ్రూ జాన్సన్, సెకండ్ టైం బిల్ క్లింటన్, థర్డ్ టైం డొనాల్డ్ ట్రంప్. జాతి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడని చెప్పి డెమోక్రటిక్ పార్టీ సభ్యుడైన ఒక అతను అభిశంసన తీర్మానాన్ని డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ప్రతిపాదించాడు. అయితే అది 331.95 లెక్కన అది వీగిపోయింది. అంటే
డొనాల్డ్ ట్రంప్కి సపోర్ట్గా 331 ఓట్లు రాగా అది వ్యతిరేకంగా 95 ఓట్లు మాత్రమే వచ్చాయి. సో అందువల్ల ఆ తీర్మానం వీగిపోవడం జరిగింది. ఇలాగే ఆండ్రూ జాన్సన్కి బిల్ క్లింటన్కి కూడా అలానే వీగిపోయింది. ఆండ్రూ జాన్సన్ 1868లో, అలాగే బిల్ క్లింటన్ 1998లో, మన డొనాల్డ్ ట్రంప్ ఏమో 2019లో ఈ అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. ఈ వీడియో నచ్చిన వాళ్ళు దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫైనల్గా బెల్ బటన్ ఖచ్చితంగా నొక్కండి, నేను చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.